पदवी की उत्तम कुमार रेड्डी भट्टी विक्रमार्कुलु पोटी पड़िनप्पटिकी रेवंत रेड्डीके मुख्यमंत्री पदवी दक्कडानिकी गल कारणालेंटि? అతి తక్కువ సమయంలోనే జెడ్పీటీసీ సభ్యుడి స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరిన రేవంత్ రెడ్డి విజయ రహస్యం ఏంటి? టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చేసిన పోరాటమే కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణమా? కేసీఆర్కి ధీటైన నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎదగటం వల్లే మార్పుని కోరుకునే ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారా? తన తండ్రి పేరు ప్రతిష్టలు, తండ్రి దుర్మరణంలోంచి పుట్టుకొచ్చిన సానుభూతి వల్ల మాత్రమే జగన్ రాజకీయ మనుగడ కొనసాగుతోందా? చంద్రబాబు మీద గెలిచిన జగన్ మొనగాడా, లేదంటే కేసీఆర్ మీద గెలిచిన రేవంత్ మొనగాడా? సమర్థ నాయకత్వంలో, విశ్వాసంలో జగన్ కన్నా రేవంత్ రెడ్డి మెరుగైనోడా? తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డితో పాటు మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు పోటీ పడగా ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డినే వరించింది. కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఎమ్మెల్యేల్లోనూ మెజారిటీ మద్దతు రేవంత్ రెడ్డికే ఉండడంతో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డినే తెలంగాణ సీఎంగా ఎంపిక చేసింది. దాంతో తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం రేసులో పోటీ పడిన భట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోంమంత్రి పదవులు దక్కాయి. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గమనిస్తే విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేశారు. తర్వాత 2006లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. అనంతరం టీడీపీలో చేరి 2009లో కొడంగల్ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ కొడంగల్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ వెనువెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజ్గిరి ఎంపీగా విజయం సాధించారు. అనంతరం 2021 జూన్లో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా నియామితులయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్ గెలుపు కోసం రేవంత్ రెడ్డి నిరంతరం శ్రమించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ ఇతర పార్టీల నుంచి నాయకులను, కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటూ పార్టీని బలోపేతం చేసేందుకు గట్టిగా ప్రయత్నించారు. మరోవైపు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతల్లో ఎక్కువ మంది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో సీనియర్ కాంగ్రెస్ నేతలు ముందుండి ప్రచారం చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా సొంత పార్టీలోనే అసమ్మతి వెంటాడుతున్నా రేవంత్ రెడ్డి తన పోరాటాన్ని ఆపలేదు. మరోవైపు తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న కేసీఆర్ పాలనపై నిరంతరం పోరాటాలు చేస్తూ కేసీఆర్కి ధీటైన నాయకుడిగా ఎదిగారు. దాంతో కాంగ్రెస్ శ్రేణులోనే కాకుండా మార్పు కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం మొదలైంది. ఎన్నికల నాటికి రేవంత్ ప్రభావం మరింత ఉధృతమై తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా 2006లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఎవరి అండదండలు లేకుండా స్వతంత్రంగా పోరాడి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అద్భుతమైన విజయంగా రాజకీయ మేధావులు అభివర్ణిస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు ప్రతిష్టల మీద, అలాగే తన తండ్రి దుర్మరణం తాలూకు సానుభూతిపై ఆధారపడి వైసీపీ పార్టీ నిర్మించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మళ్లీ 2024 ఎన్నికల్లో కూడా జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే 2014 ఎన్నికల్లో కన్నా ఘోరంగా జగన్ ఓడిపోతారని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. అంటే దీనర్థం బలహీనమైన ప్రత్యర్థి మీద మాత్రమే జగన్ గెలవగలరని అర్థమవుతోంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను అగ్రపదంలో నిలిపిన కేసీఆర్ను ఓడించారు.
అలాగే తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ ఇమేజ్ని, కేసీఆర్ వాగ్దాటిని, కేటీఆర్, హరీష్ రావు లాంటి సమర్థ నాయకులను ఒంటరిగా ఎదుర్కొని కుంగి కృషించిన కాంగ్రెస్ పార్టీని కథనోత్సాహంతో కథం తొక్కించి అధికారంలో తెచ్చారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆ రకంగా చూస్తే జగన్ కన్నా రేవంత్ రెడ్డి చాలా బలమైన నాయకుడని, తన తండ్రి తాతల పేరు ప్రతిష్టల మీద ఆధారపడకుండా స్వయం కృషితో జడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదగడం ఎంతో గొప్ప విషయమని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా తన తండ్రికి 2 సార్లు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి తాను 1000 కోట్ల రూపాయలను దోచుకునే అవకాశాన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీకి జగన్ ఏపీలో సమాధి కట్టారని నిజమైన కాంగ్రెస్ వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదన్న ఏకైక కారణంతో ఏపీలో కాంగ్రెస్ని అంతం చేసిన జగన్మోహన్ రెడ్డికి తనకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారన్న విశ్వాసంతో తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ని అధికారంలో తెచ్చిన రేవంత్ రెడ్డికి విశ్వాసం విషయంలో, సమర్థత విషయంలోనూ నక్కకు నాగలోకానికున్నంత వ్యత్యాసం ముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ రకమైన అభిప్రాయాలు మరింత బలపడి రేవంత్ ప్రభావం కర్ణాటక, తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ప్రభావం క్రమేణీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విస్తరించి వైసీపీ కబ్జా చేసిన కాంగ్రెస్ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ తిరిగి చేజిక్కించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ వీరాభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో.